సరికొత్త ఆశలతో విజయవాడ విమానాశ్రయం. చంద్రబాబు ప్రభుత్వం రాకతో శిరవేగంగా అభివృద్ధి. గత ప్రభుత్వ హయాంలో నిలిచిపోయిన పనులు. ప్రత్యేక దృష్టి పెట్టిన రామ్మోహన్ నాయుడు. ఆంధ్రప్రదేశ్లో అంతర్జాతీయ విమానాశ్రయం అనగానే గుర్తొచ్చే పేరు విజయవాడ విమానాశ్రయం. అయితే విజయవాడ విమానాశ్రయానికి అంతర్జాతీయ హోదా ఎప్పుడో వచ్చినా అనుకున్నంతగా అభివృద్ధి చెందిందా అంటే లేదనే సమాధానం వస్తోంది. గత 5 ఏళ్లుగా పెద్దగా అభివృద్ధికి నోచుకొని గన్నవరం విమానాశ్రయానికి ఇప్పుడు రాష్ట్రంలో తెలుగుదేశం, సెంట్రల్లో బీజేపీ ఉండటం, తెలుగుదేశం ఎన్డీఏలో భాగస్వామి కావడంతో కొత్త ఆశలు చిగురించాయి. పైగా పౌర విమానయాన శాఖ మంత్రిగా మనవాడు ఉండటం కలిసొచ్చే అంశం. అన్ని మౌలిక సదుపాయాలు ఉన్న గన్నవరం విమానాశ్రయానికి రామ్మోహన్ నాయుడు రాకతో ఎలాంటి అభివృద్ధి జరగబోతోంది, గత 5 ఏళ్లలో జరిగిన నష్టం ఏంటి అన్నది ఇప్పుడు పరిశీలిద్దాం. విజయవాడ విమానాశ్రయం, గన్నవరంలో ఉన్న ఈ అంతర్జాతీయ విమానాశ్రయానికి చాలా లాభాలే ఉన్నాయి. కనెక్టివిటీ పరంగా ఈ గన్నవరం విమానాశ్రయం సూపర్బ్ అనే చెప్పాలి. విజయవాడకు కేవలం 18 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. చెన్నై కోల్కతాలకు కనెక్ట్ చేసే NH-16కు ఆనుకుని ఉంది ఆ ఎయిర్పోర్ట్. ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రావడంతో అమరావతి రాజధాని నిర్మాణ పనులు ఊపందుకున్నాయి. అమరావతి నిర్మాణం ఊపందుకోవడంతో ఆటోమేటిక్గా అందరి చూపు విమానాశ్రయంపైనే ఉంది. ఎందుకంటే రాజధానికి కనెక్టివిటీ అనేది అత్యంత ప్రధానం. అసలు అమరావతిని రాజధానిగా సెలెక్ట్ చేయడానికి ఉన్న ముఖ్యమైన కారణాల్లో కనెక్టివిటీ కూడా ఒకటి. కనెక్టివిటీ పెరగాలంటే ఖచ్చితంగా విమానాశ్రయం అభివృద్ధి జరగాల్సిందే. పౌర విమానయాన శాఖ మంత్రిగా కింజరపు రామ్మోహన్ నాయుడు బాధ్యతలు తీసుకున్న వెంటనే ఆంధ్రప్రదేశ్లోని విమానాశ్రయాలపై దృష్టి పెడుతున్నట్టుగా ప్రకటించారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని వీలైనంత త్వరగా రికార్డు సమయంలో పూర్తి చేస్తామని తెలిపారు. అలాగే విజయవాడ విమానాశ్రయాన్ని వచ్చే ఏడాదిలోగా అభివృద్ధి చేస్తామన్నారు. నరేంద్ర మోదీ మంత్రివర్గంలో అత్యంత పిన్న వయస్కుడైన మంత్రి రామ్మోహన్ నాయుడు దేశంలో విమానాశ్రయాల అభివృద్ధికి కట్టుబడి ఉన్నట్లుగా ఆయన తెలిపారు. అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం World War II సమయంలో ఆర్మీ బేస్ క్యాంపుగా ఉపయోగించుకోవటానికి ఈ విమానాశ్రయాన్ని ప్రారంభించింది. అంతటి చరిత్ర ఉన్న ఈ విమానాశ్రయ పనులు తర్వాతి కాలంలో పెద్దగా జరగలేదనే చెప్పాలి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్ విమానాశ్రయంపైనే అందరి దృష్టి ఉండేది. 2014 ముందు వరకు కేవలం ఒక బస్టాండ్ తరహాలో షెడ్డు వంటి బిల్డింగ్లో విమానాశ్రయ కార్యకలాపాలు జరిగేవి. అయితే రాష్ట్రం విడిపోయాక 2014లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. సెంట్రల్లో బీజేపీ అధికారంలోకి వచ్చింది. అప్పుడు పౌర విమానయాన శాఖ మంత్రిగా అశోక్ గజపతిరాజు ఉన్నారు. ఆయన హయాంలో చంద్రబాబు సహకారంతో విమానాశ్రయ అభివృద్ధి పనులు శరవేగంగా సాగాయి. అధునాతన దేశీయ టెర్మినల్ భవన నిర్మాణంతో మొదలుపెట్టి అంతర్జాతీయ టెర్మినల్ భవన నిర్మాణం, అత్యాధునిక సౌకర్యాలు, ఇలా 2 ఏళ్లలోనే విమానాశ్రయ రూపురేఖల్ని మార్చేశారు. 2017లో దీనికి అంతర్జాతీయ విమానాశ్రయ గుర్తింపు కూడా లభించింది. కార్గో సేవలు 2018 ఆగస్టు నుంచి అందుబాటులోకి వచ్చాయి. అదే ఏడాది డిసెంబర్ నుంచి సింగపూర్కు మొదటి అంతర్జాతీయ విమాన సేవలు మొదలయ్యాయి. 2018-19 కాలంలో 11 లక్షల మంది ఇక్కడి నుంచి ప్రయాణం చేశారు. కొన్నేళ్లలోనే అద్భుతమైన అభివృద్ధితో దూసుకుపోయిన విజయవాడ విమానాశ్రయానికి 2019 ఎన్నికల ఫలితాలు బ్రేకులు వేశాయి. ఆ ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించి అధికారాన్ని హస్తగతం చేసుకుంది. ఆ తర్వాత కోవిడ్ రావటం, అమరావతి రాజధాని కాదని పేర్కొనటం వంటి పరిస్థితుల్లో విమానాశ్రయంలో రాకపోకలు మందగించాయి. దాంతోపాటు సెక్యూరిటీ క్లియరెన్స్ కారణంగా కార్గో సేవలు కూడా నిలిచిపోయాయి. ఇది రైతులకు, ఇతర వ్యాపారులకు శాపంగా మారింది. వైసీపీ ప్రభుత్వం కార్గో సేవలను పునరుద్ధరించడానికి ఇసుమంతైనా చర్యలు తీసుకోకపోవటం గమనార్హం. అంతేనా, 2019లో రాష్ట్ర ప్రభుత్వం రాయితీ తొలగించడంతో సింగపూర్ విమాన సర్వీసులు కూడా నిలిచిపోయాయి. నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పనులు ఇప్పుడు శరవేగంగా సాగనున్నాయి. రామ్మోహన్ నాయుడు స్వయంగా పర్యవేక్షిస్తుండటంతో వచ్చే 8 నెలల్లో కొత్త టెర్మినల్ బిల్డింగ్ పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటున్నారు. ఇక రామ్మోహన్ నాయుడు బాధ్యతలు తీసుకున్న వెంటనే నిలిచిపోయిన కార్గో సేవలను తిరిగి ప్రారంభించారు. గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రస్తుతం రోజుకు 22 డొమెస్టిక్ విమాన సర్వీసులు, వారానికి 2 సార్లు అంతర్జాతీయ సర్వీసులు నడుస్తున్నాయి. కొత్త ప్రతిపాదనలు అమల్లోకి వస్తే ఈ సంఖ్య గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ విమానాశ్రయం నుంచి 3,300 మంది రాకపోకలు సాగిస్తుండగా ఆక్యుపెన్సీ రేషియో 95% ఉందని అన్నారు. కొత్త టెర్మినల్ వస్తేనే అదనంగా సర్వీసులు నడిపేందుకు వీలవుతుందని విమానాశ్రయ డైరెక్టర్ ఎం లక్ష్మీకాంతరెడ్డి తెలిపారు. ఇక ఎంపీలు బాలశౌరి, కేశినేని శివనాథులు మాట్లాడుతూ గన్నవరం నుంచి విశాఖ మీదుగా కోల్కతా వరకు, అలాగే వారణాసికి కొత్తగా సర్వీసులు, థాయిలాండ్, శ్రీలంక, సింగపూర్లకు వెళ్లేందుకు అంతర్జాతీయ విమాన సర్వీసులను ప్రతిపాదించినట్టుగా తెలిపారు. వీటితో పాటుగా చెన్నై మీదుగా కోయంబత్తూర్ వరకు, అలాగే కొచ్చిన్కు ప్రత్యేక విమానాలను నడిపేందుకు ప్రణాళికలు రూపొందించారు. అలాగే ఢిల్లీకి మరో 2 సర్వీసులను అదనంగా చేర్చనున్నట్టు తెలిపారు.